వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. ఇవాళ కూడా ఒక త్రీ వెరైటీ ఆఫ్ సారీస్ చూద్దాము. ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ చాలా కొత్తగా ఉంటుంది, బట్ మెత్తగా ఉంటుంది, కొంచెం బిన్ని సిల్క్ లాగా, బట్ ఇట్లా చూస్తుంది కదా ఫాలింగ్ ఫాలింగ్ లాగా. మంచి పర్పుల్, ఇది డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ కలర్ కి గ్రీన్ టూ సైడ్స్ వచ్చింది. ఇట్లా ఉల్టా సైడ్ చూసుకుంటే ఇక్కడ మాత్రమే జరీవి, వేరాస్ మిగతాంతా ప్రింటెడ్. గ్రీన్ కాంబినేషన్ లాగా రావడం వల్ల గ్రీన్ వేసుకున్నా. ఇక్కడ పటోలా ప్రింట్ ఇక్కడ ఎడ్జ్ లో విత్ జరీ వీల్. ఇట్లా సూపర్ గా మనకి పళ్ళు పార్ట్ ప్లీట్స్ కూడా మంచిగా పడుతుంది. పెద్దగా భారీగా బరువు అయితే శారీ లేదు. హైట్ వేరే శారీలో చూద్దాం. ప్రైస్ విషయానికి వస్తే 2350 రూపీస్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో మంచి రెడ్ కలర్ కి కూడా గ్రీన్ కాంబినేషన్ ఎడ్జ్ లో, మధ్యలో బ్లూ, ఇక్కడ పటోలా ఇట్లా వస్తుకో. బ్లౌజ్ మధ్యలో ఉన్న బాడీ కలర్ దే వచ్చేసి మనకి ఇట్లా బిందాస్ గా ఈ బార్డర్ రావడం వల్ల ఎక్సలెంట్ ఉంది కదా, హ్యాండ్స్ కి మనం ఎల్బో పెట్టుకుంటే. దీంట్లో ఇంకా నెక్స్ట్ కలర్స్ ఒకసారి తీసేసుకో. నెక్స్ట్ కలర్స్ చూసే ముందు హైట్ చూడండి. ఇది మంచి గ్రీన్ కలర్ కి, డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కి మనకి బ్లూ కాంబినేషన్ వచ్చింది, బట్ బ్లౌజ్ మాత్రం మనకి ఈ మధ్యలో ఈ గ్రీనే వస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ లాస్ట్ ఇందులో బ్లాక్ విత్ గ్రీన్ ఉంది, బట్ బ్లౌజ్ మాత్రం గ్రీన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అస్సాం సిల్క్ చూపిస్తున్నా. దానికన్నా ముందు జస్ట్ ఇంతకు ముందు నేను చూపించిన శారీస్ లో కాన్ఫిడెంట్ గా మధ్యలో గ్రీన్ వస్తుందని చెప్తున్నా, అది బ్లాక్ వస్తుంది. బ్లాక్ కి గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు చూపించే శారీస్ లో మనకి ఇట్లా లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటూ ఇట్లా ఈ లీవ్స్ ప్యాటర్న్ ఉంది పెద్ద పెద్ద మోటివ్స్ లాగా. అండ్ ఎడ్జ్ కి వచ్చేవరకు మంచి పీచ్ అండ్ కనకాంబరం కలర్ ది. ఎడ్జ్ కి జరీ ఎట్లా వస్తుంది మనకి అస్సాం సిల్క్ లో, అట్లా వస్తుంది. 2200 సేమ్ ప్రైస్. ఇది కొంగు, దీంట్లో లిమిటెడ్ ఓన్లీ 4 ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇది ఇట్లా ఉండగానే మీకు కలర్స్ చూపిస్తున్నా. ఫస్ట్ హైట్ అయితే చెక్ చేద్దాం. ఇదండి హైట్. ఓకే, సో సేమ్ క్రీమ్ లేకపోతే బేజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తూ దీంట్లో మనకి ఇక్కడ రామా గ్రీన్ అండ్ బ్లూ ఎడ్జ్ లో వచ్చింది, బ్లూ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకి డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ కలర్ వచ్చింది, అండ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది. సేమ్ ప్రైస్ 2200 ఇవన్నీ. నెక్స్ట్ కాంబినేషన్ మనకి లైట్ బేజ్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీస్ మన ఛానల్ వచ్చేసి చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇది మేబీ 4th or 5th టైం ఉండొచ్చు, అంత గుర్తులేదు. అయితే ఇది మనకి ఈసారి మా కూడా ప్రైస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇది 1850 రూపీస్ కి వస్తుంది. గతంలో మీకు ఇచ్చిన ఫ్యూ మంత్స్ నుంచి మొత్తం 1650. అండ్ నా కోసం ఒక్క చిన్న పని చేయండి, కోటా సిల్క్ విత్ కంచి బోర్డర్స్ లేకపోతే కోటా సిల్క్ అని చెప్పేసి యూట్యూబ్ లో మీరు టైప్ చేస్తే కానీ మీకు అన్ని ఎక్కడ అవైలబుల్ ఉన్నా కూడా అప్పటికి కూడా చాలా ఎక్కువ ప్రైస్ లోనే ఉంది. లాస్ట్ టైం కూడా మీకు అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కొన్ని హోల్సేల్ లో తక్కువ ఉండొచ్చు, మనది మాత్రం హోల్సేల్ కాదు కదా, బట్ కంపేరిటివ్లీ రీటైల్ లో ఎక్కడైనా కూడా ప్రైస్ ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్. నేను కలర్ కాంబినేషన్ చూపించేది లైట్ లావెండర్ కి. ఈ పిచ్వాయి అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు కోటా సిల్క్ లో స్పెషల్ విత్ కంచి బోర్డర్స్ టూ సైడ్స్ విత్ స్మాల్ బోర్డర్ ఓవర్ దిస్ సైడ్ అండ్ బిగ్ బోర్డర్ ఓవర్ దిస్ సైడ్. మంచిగా మెయిన్ ఇది అనమాట, హైలైట్ ఏంటంటే చాలా పట్టు సైజ్ క్వశ్చన్ అంత గెటప్ తోటి మనకి పళ్ళు రావడం, కాంట్రాస్ట్ వచ్చేసి గ్రీన్, ఇది ఇట్లా కంచి బోర్డర్ తోటి ఇట్లా. సో 1850 విత్ ఫ్రీ షిప్పింగ్, అది ఎట్లా తెలుసు కదా. నానా ఎప్పుడు ఇస్తున్నానా, ఎక్కడ చూస్తున్నాను బ్లౌజ్ ఎక్కడ ఉందనా. పే అటెన్షన్ అంటే వేర్ యూఆర్ పేయింగ్ అటెన్షన్. ఇది వచ్చేసి గ్రీన్, మనకి ఎడ్జ్లో వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్. దీనికి పిచ్చోయ్ ప్రింట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం. వచ్చేసి టూ సైడ్స్ మనకి బార్డర్ వస్తుంది కదా, ఒకటి ఇది అండ్ ఒకటి ఇది. నెక్స్ట్ కొంచెం గ్రే అండ్ బ్లూ కలిసిన కాంబినేషన్, ఇది ఇది వరకు ఇట్లా రాలేదు మనకి. ఇక్కడ వచ్చేసి కనకాంబరం కలర్, ఇక్కడ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్, ఇది వచ్చేసి కొంగు అండ్ లైట్ బ్రౌన్ విత్ ఇది బార్డర్. నెక్స్ట్ దీంట్లో గ్రే కలర్, గ్రేకి వచ్చేసి మనకి ఎడ్జ్లో వచ్చేవరకు కొంచెం లావెండర్ అండ్ మెజెంటా పింక్ కలిసిన కలర్ అయితే ఎలాగ ఉంది, ఇది వచ్చేసి కొంగు. దీనికి బ్లౌజ్ లావెండర్ వచ్చింది, లావెండర్ అండ్ ఇక్కడ కూడా ఉంది బార్డర్. ఓకే, నెక్స్ట్ వీటిష్ కలర్, వీటిష్ కలర్కి ఎడ్జ్లో వచ్చేసి బ్రౌన్ వచ్చింది. సో అన్నీ కూడా బాగుంటాయి, కట్టుకున్నకైతే ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి కాబట్టి అంత క్రేజ్ ఉండొచ్చు మేబీ. తర్వాత దీనికి గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్. లాస్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం లావెండర్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ కలిసిన కలర్ షేడ్కి మనకి ఎడ్జ్కి వచ్చేవరకు బ్రౌన్ షేడ్ వచ్చింది. అండ్ ఇక్కడ అడిషనల్గా ఇట్లా గ్రీన్ కలర్ యాడెడ్ అట్రాక్షన్. గ్రాండ్ పళ్ళు విత్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్.
సో యాజ్ యూజువల్ నేను లాస్ట్ కి ఏమడతా ఎట్లా ఉన్నాయి చెప్పుండ్రి అది చెప్పుండ్రి ఇది చెప్పుండ్రి నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తుండండి థ్యాంక్ యూ